Hi friends, welcome to Gowardhan Trading in Telugu. Here is date chesi 04/04/2023. Nifty Bank Nifty analysis prakaram ante buying side the plan chestunna oka downtrend nunchi change kaadam ante jarigindi. Market higher high vesukunte up side aithe velthundi 15 nimishalo 30 vesthundi. Manam aithe buying side the opportunity ve chuddam. Daapu 40,800 aithe oka resistance aithe undi. Tarvata upside nunchi daily low trend levels aa trend la break chestunnaru ani chaala interesting ga untundi. ఒక డౌన్ ట్రెండ్ నుంచి చేంజ్ కావడంలో జరిగింది. ఓపెనింగ్ గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్ గా ఉంది. లోయర్ సైడ్ నుంచి 15 నిమిషాల్లో ట్రెండ్ లైన్ ఉంటుంది, ఆ ట్రెండ్ లో బ్రేక్ చేసుకుంటా లేదని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చూడాలి మార్కెట్ రేపు గ్యాప్ అప్ అవుతుంది, గ్యాప్ డౌన్ అవుతుంది. కానీ ఒక మైనస్ పాయింట్ తో ఉంది, దాపు మంగళవారం హాలిడే కావడం వల్ల టైం డికే అనేది ఎక్కువ అయితే అవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది. తీటా డికే అయితే వెంట్స్ అయితే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే 3 డేస్ హాలిడేలు, దాపు 7 డేస్ లో 3 డేస్ అయితే హాలిడే, సండే సాటర్డే సండే హాలిడే, తర్వాత మంగళవారం కూడా హాలిడే. అంటే ఆల్మోస్ట్ అయితే ఒక 4 డేస్ లో అయితే ప్రీమియం డిక్ అయితే కావాలి కాబట్టి కొద్దిగా హై విక్స్ అయితే వాలిటాలిటీ అయితే ఉంటుంది. కాబట్టి చూడాలి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. ఆప్షన్ సెల్లర్స్ కి అయితే ఒక బెస్ట్ ఆప్షన్ ని దాపు వెంట్స్ అయితే మంచి రేంజ్ లో ఉంటే మంచి ప్రాఫిట్ వస్తుంది, లేదా ట్రెండింగ్ ఉంటుందా అనేది చూద్దాం. అట్లా అయితే నచ్చుతాం. ఫ్రెండ్స్ లో వచ్చేసి 500-800 బ్యాంక్స్ ప్రీవియస్ ప్రాక్టీస్ నిఫ్టీ అయితే 100-150 స్టార్ట్ అయితే అనాలిసిస్ చేద్దాం. ఓకే లెట్స్ వాచ్ దెమ్. ముందుగా ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ పెట్టడం అది జరిగింది. ఇక్కడ అయితే చూడవచ్చు 17,500 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, 17,200 వాళ్ళు రిమూవ్ చేద్దాం. ఫస్ట్ నుంచి మనం అయితే అనౌన్స్ చేద్దాం. ఓకే బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్ రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు ఇండియా విక్స్ కూడా ఆల్ రిమూవ్ చేసేద్దాం. మీద ఇప్పుడు ఢిల్లీలో లేదా వీక్లీలో అయితే పెట్టాం. ఇలా చూస్తూ ఒక మార్కెట్ ఒక ట్రెండ్ నుంచి ఫుల్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఢిల్లీలో చూద్దాం. ఢిల్లీలో వచ్చి మార్కెట్ ఒక ట్రెండ్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ అయితే మనం చూడవచ్చు ఇది ఒక డౌన్ ట్రెండ్ అంటారు. లోయర్లో వేసుకుంటాం మార్కెట్ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఒక ట్రెండ్ రివర్సల్ అయితే ఎలా ఐడెంటిఫై చేయగలమంటే కిందలో అయితే బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయడం తర్వాత హై బ్రేక్ చేసింది కాబట్టి ఇది అప్ ట్రెండ్ అంట. మళ్ళీ కొద్దిగా రీటెస్ట్ మళ్ళీ హై బ్రేక్ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్. మనమైతే బైన్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. తర్వాత ఢిల్లీలో ఒక ట్రెండ్ అయితే ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ అయితే వేయాలి. విక్ టు విక్ అయితే వేయాలి. పర్ఫెక్ట్ గా మనం అయితే జాగ్రత్తగా ఇక్కడైతే చూడవచ్చు. దాపు ఇక్కడ మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి 17,800 అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. తర్వాత వచ్చి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. దాపు ఈ లెవెల్ దగ్గర మార్కెట్ లాంగ్ అవసరం లేదు కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకుంటాం. 17,500 అయితే రౌండ్ ఫిగర్. తర్వాత సపోర్ట్ లెవెల్స్ అయితే చూడవచ్చు. ఇక్కడ ప్రీవియస్ గా దాదాపు 17,200 అయితే తీసుకుందాం. తర్వాత వచ్చేసి రౌండ్ ఫిగర్ అయితే 17,200. ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ చేసింది అప్పుడే మంచి సపోర్ట్ 300 అయితే తర్వాత ఈ విధంగా ట్రెండ్ అని వచ్చి ఇది చాలా లాంగ్ అవుతుంది ప్రెజెంట్ అయితే అవుతుంది. ఒక మార్కెట్ అయితే ఇప్పుడు 15 నిమిషాల్లో అయితే చూడండి 30 మినిట్స్లో పెట్టా. ప్రతిసారి మార్కెట్ లోయర్ లో హైయర్ హై వేసుకుంటూ అప్ సైడ్ మళ్ళీ హై బ్రేక్ చేసింది. కాబట్టి దిస్ ఈస్ ద అప్ ట్రెండ్. ఒక నిఫ్టీ ఒక వాల్టాలిటీ నుంచి అప్ ట్రెండ్ అయితే చేంజ్ అయింది. ఈ రేంజ్ అంతా వాల్టాలిటీ రేంజ్ అంటారు. ఎప్పుడైతే ఒక వాల్టాలిటీ రేంజ్ నుంచి బ్రేక్ అయింది అప్ ట్రెండ్ అయితే వెళ్తుంది. అప్ ట్రెండ్ కంటిన్యూ చేస్తున్నారు అని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడైతే చూడవచ్చు ఈ 15 నిమిషాల 30 మినిట్స్లో ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ అని అయితే తీసుకుంటుంది. విధంగా ఒక ట్రెండ్ అండ్
ఇక్కడ ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే అప్ సైడ్ నుంచి ట్రెండ్ అయిన వేసాము. ఆ ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఒక రెసిస్టెన్స్ గా తీసుకుంటాం. మార్కెట్ అనాలిసిస్ మనం బైక్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాం, ఎందుకంటే మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటూ వెళ్తుంది. వీకల్స్ ఆ వరకు వచ్చింది కాబట్టి మంచి బ్రేక్అవుట్ జరిగింది. టాప్ అండ్ అప్పర్ సైడ్ అయితే బైక్ సైడ్ ఇక్కడైతే చూడవచ్చు. డైలీ లో పెడుతున్నాం, డైలీ లో ఆల్మోస్ట్ అయితే ఈ లెవెల్ బ్రేక్ చేసింది, లెవెల్ సపోర్ట్ లెవెల్ గా మారిన తర్వాత ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు ఉంటుంది. కాబట్టి ఇదంతా ఒక సపోర్ట్ అండ్ బెస్ట్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీని అయితే చెక్ చేస్తాం, బ్యాంక్ నిఫ్టీ ఆల్ రిమూవ్ చేసి క్లియర్ గా అనాల్సి వచ్చేస్తాం. వీక్లీలో పెడతాం, వీక్లీలో అయితే చూడవచ్చు దాదాపు ఒక డౌన్ టైం తర్వాత రిట్రేస్. ఇది ఒక సెకండ్ టైం సపోర్ట్ ఎలా తీసుకుని మంచి రికవర్ అయితే ఇచ్చింది. ప్రెసెంట్ విధంగా ఒక సపోర్ట్ ఎగ్జాక్ట్ లెవెల్ 39,500 ఒక ఎలా తీసుకుంది. సంథింగ్ గా చాలా లాంగ్ అవుతుంది కాబట్టి ఒకటి ఇంట్రాడేలోకి వచ్చి మనం డైలీలోకి వచ్చా. ఎప్పుడైతే ఇక్కడైతే చూడవచ్చు ఈ రేంజ్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ తో ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ నుంచి బ్రేక్ చేసింది, ఇది రెసిస్టెన్స్ గా మారింది. ఈ టైం కూడా బ్రేక్ చేసింది 40,200 ని. ఇప్పుడు దాదాపు 41,800 to 40,200 రేంజ్ అయితే చాలా లాంగ్ అవుతుంది కదా. బట్ ఉంది కదా, ఇది ఒక రెసిస్ ఫోర్ అవర్స్ లో అయితే పెడుతుందో ఎందుకు రెసిస్టెన్స్ తీసుకుంటాం. 41,200 సపోర్ట్ ఎవరు యాక్ట్ చేస్తుంది, ఇక్కడ ఒక సపోర్ట్ ఎవరు యాక్ట్ చేస్తుంది 40,000. రౌండ్ ఫిగర్ అయితే 40,500 లెవెల్ అయితే ఒక సపోర్ట్ అనేది యాడ్ చేస్తుంది. రౌండ్ ఫిగర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వేసే నుంచి ఈ విధంగా ట్రెండ్ అనేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రెసిస్టెన్స్ ఇక్కడైతే చూడవచ్చు. అప్ సైడ్ నుంచి ఈ విధంగా ట్రెండ్ అనేది వేసింది. ట్రెండ్ లైన్ దగ్గర కరెక్ట్ ఆగింది, పైనుంచి ఒక ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్. దీన్ని అయితే ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మార్కెట్ లో అడ్జస్ట్ చేసుకోవడం అయితే రావాలి, అప్పుడే బెటర్ గా అయితే ఎదుగుతుంది. ఈ విధంగా ట్రెండ్ లైన్ వేస్తుంది, ట్రెండ్ లైన్ కూడా చాలా ఇంట్రాడే ట్రెండ్. ఇండియా వీక్స్ చూద్దాం. ఇండియా వీక్స్ అయితే చాలా లో లోకి వచ్చేసి చూడవచ్చు. ఇండియా వీక్స్ ఉన్నారు కూడా చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్.
ఇక్కడ డైలీ పాయింట్స్ చెక్ చేద్దాం. డైలీ పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే 100 నుంచి 150 పాయింట్స్ అయితే వెన్స్డే అయితే ఉన్నాయి కదా చూడవచ్చు, 100 నుంచి 150 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ అయితే దాపు 500 to 700 పాయింట్స్ అయితే ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడైతే చూడవచ్చు జాన్వరి మంత్ వెన్స్డే వచ్చేసి 500 to 800 పాయింట్స్, ఫిబ్రవరి మంత్ 400 to 700 పాయింట్స్, మార్చ్ మంత్ 500 to 800 పాయింట్స్, ఏప్రిల్ మంత్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడైతే లాగలాగైతే పోతాం. చూసారు ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం బయట అయితే ప్లాన్ ఇస్తాం, డైలీ ఆఫ్సైడ్ నుంచి చేయాలి. ఆ ట్రెండ్ లైన్ దగ్గర మార్కెట్ ఏ విధంగా రియాక్షన్ ఉండాలి, ఓపెనింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే చాలా అయిపోయింది, మార్కెట్ అయితే హైయర్ హై వేసుకుంటే ఆఫ్సైడ్ అయితే వస్తుంది, గ్యాప్ అప్పుకోవడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. తర్వాత రేపు రేంజ్ వచ్చేసి 500 to 800 ప్లాన్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ ప్లాన్ చేస్తాం, నిఫ్టీ అయితే 100 నుంచి 150 ప్లాన్స్ అయితే ప్లాన్ చేద్దాం. తర్వాత ఓపెనింగ్ అనేది చాలా ముఖ్యం, ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఒకరు ప్రీ మార్కెట్ అయితే చెక్ చేయాలి. 9 నుంచి 9 మధ్యలో ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఏషియర్ నిఫ్టీ ఓపెనింగ్ రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుందా, సపోర్ట్ అయితే హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారు లేదని చాలా ఇంపార్టెంట్ చూద్దాం. ఇంకొకటి మైనస్ పార్ట్ అయితే ఉంది, దాపు సాటర్డే సండే హాలిడే ఉంది, టైం డిక్లేర్ జరిగింది. తర్వాత ఈరోజు ట్యూస్డే కూడా హాలిడే ఉండడం వల్ల టైం డిక్లేర్ ఫిక్స్ అనేది కొద్దిగా ఎక్స్ పడడానికి అయితే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఒక టమాటో కొనుక్కోడానికి ఎక్కువ టైం అయితే వేస్ట్ అయింది కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ అయితే ఒక మంచి ప్రాఫిట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అనౌన్స్ చేసాం. జై హింద్, జై భారత్.